సీరియస్లీ అంటే ఇదంతా నువ్వరం చేసావా? అంటే ఈ పార్టీకి నన్ను పిలిచింది ఇదంతా? ఎక్కడికెళ్తున్నావు ఇప్పుడు? ఎందుకు వెళ్ళిపోతున్నావు? నా కోసం ఇంత చేశావు, నన్ను ఇక్కడికి రప్పించావు, ఇప్పుడు నీతో పాటు నేనున్నప్పుడు ఎందుకు వెళ్తున్నా? Something. ఫైన్, ఏం చెప్పావు కదా. సరే అయితే ఇక నేను బయలుదేరుతాను. ఎక్కడికంటే సోహా ఇచ్చే ప్రైవేట్ పార్టీకి వెళ్తున్నాను, వెంటనే వెళ్తాను. మానిక్ ఇంకా రాలేదు. ధ్రువ్, నువ్వు కొంచెం కాల్ చేసి చూడవా ప్లీజ్. ఓకే. నో నో, వద్దు, నేను ఒకటి మర్చిపోయాను. అది మానిక్ హాస్పిటల్కి వెళ్ళాడు. హాస్పిటల్? హాస్పిటల్ ఎందుకు? ఎందుకు చెప్పలేదు? వి షుడ్ గో దేర్. మన అవసరం ఉండొచ్చు. లేట్ చేయకూడదు, వెంటనే వెళ్ళాలి. అరే ఉండు, ఎక్కడికి వెళ్తావు? భయపడాల్సిందేమీ లేదులే. వాళ్ళ డాక్టర్ ఉన్నారుగా, అదే లండన్ ఫ్యామిలీ డాక్టర్. ఆయన ఇక్కడికి వచ్చారు, సో రొటీన్ చెకప్కి వెళ్ళాడు. రియలీ కబీర్, 31st నైటా? అది ఏమీ లేదులే, ఆయన మర్చిపోయారనుకుంటా. డాక్టర్ లండన్ నుంచి వచ్చారుగా, రాత్రి ఏది పగలేదనేదే తెలియట్లేదు, మర్చిపోయారు. లండన్ నుంచి వచ్చారు కదా. ఇట్స్ నాట్ ఫేర్ యా, నేను చాలా ప్లాన్ చేశాను. మానిక్ కోసమా? నో, ఫర్ ఫ్యాబ్ ఫై. తెలుసు కదా, ఫ్యాబ్ ఫై అంటే ఐదుగురు ఉండాలి, కానీ ఇక్కడ నలుగురమే ఉన్నామని. రైట్, అది నిజమేలే. ఈ పార్టీ కొంచెం బోరింగ్గా లేదు? ఐ మీన్ నువ్వు చాలా చేసావు, అందంగా ఈయన అరేంజ్ చేసావు. నువ్వు నాతో ఏం చేయాలో ఆలోచించలేదా? ఐ మీన్ అఫ్కోర్స్ నువ్వు నాతో టైం స్పెండ్ చేయాలనుకుంటున్నావు, నాకు బాగా తెలుసు. మరి ఎందుకు మౌనంగా ఉన్నావు? మూర్ఖమైన డిసిషన్ నుంచి నిన్ను కాపాడటానికి ట్రై చేశానంతే. ఏంటి? ఏంటిది? అది గిఫ్ట్. ఇస్ దిస్ గిఫ్ట్ ఫర్ సోహా? ఆఫ్ కోర్స్, తను నాకు సన్ గ్లాసెస్ ఇచ్చింది కదా, అందుకే తనకు ఒక రిటర్న్ గిఫ్ట్, యునో న్యూ ఇయర్ కోసం. నువ్వు నాకు దీపావళి గిఫ్ట్ ఇచ్చావు కదా, అలాగేది కూడా రిటర్న్ గిఫ్ట్. ఐ హోప్ షీ లైక్స్ ఇట్.
అరే నువ్వేం చేస్తున్నావు? అరే లిసన్ నందిని, డోంట్ ఓపెన్ ఇట్. ఎందుకు? అది గిఫ్ట్. లిసన్ నందిని, నందిని ఏం చేస్తున్నావు? ఇలా చూడు, ఆ గిఫ్ట్ ఇలా ఇవ్వు, ఇవ్వు. లిసన్ నందిని, నందిని లిసన్, వద్దు, ఆ గిఫ్ట్ ఇలా ఇవ్వు. నందిని వద్దు, నందిని, నందిని. కింద పడిపోయింది. Manik, now you'll not have to worry whether Suha will like your gift or she won't like your gift. Are you crazy? Adenta neeku telusa? Adi fool. Suha won't get you, neither she will get your gift. నీకేమైంది? ఐ వాస్ జస్ట్ థింకింగ్ ఏంటంటే, లాస్ట్ ఇయర్ ఐ కుడ్ నాట్ ఈవెన్ ఇమాజిన్ హ్యావింగ్ న్యూ ఇయర్స్ వితౌట్ మాణిక్. బట్ ఈ సంవత్సరం ఐ డోంట్ ఈవెన్ మిస్ హిమ్. ఇజంట్ ఇట్ స్ట్రేంజ్? Yes. Strange. Will this cheer you up? Wow. This is beautiful. You made this? So creative. Ninne ever inspire chesaru? No way. I mean, నువ్వు నాకు ఎంతో అందమైన కార్డ్ ఇచ్చావు. సో యు మేడ్ దిస్ ఫర్ మీ? దట్స్ సో స్వీట్. ఇప్పుడు నువ్వు దీన్ని ఏం చేస్తావు? ఐమ్ గోనా కొంచెం వెయిట్ చేయి, అది నువ్వే చూస్తావులే. పాత పేపర్ వాడికి అమ్మవుగా. షట్ అప్. నవ్య, హాయ్. 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 సారీ నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను, కానీ నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నాతోనా? ఏమైంది చెప్పు. అది, హర్షత్ ఎక్కడున్నారు? ఇప్పుడు ఎక్కడున్నాడో తెలీదు, బట్ హీస్ అవుట్ ఆఫ్ జైల్ ఫైనలీ. అది నాకు తెలుసు. తన ఫోన్కి ట్రై చేసినా ఎందుకో తెలీదు లిఫ్ట్ చేయడం లేదు. నేను తనతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నేను తనతో ఈ విషయం చెప్తాను, బట్ యాజ్ ఆఫ్ రైట్ నౌ ఐ కాంట్ డూ ఎనీథింగ్. ఐఎమ్ సో సారీ. థ్యాంక్ యూ. I couldn't find it. I can't believe this. Nubu, yendukala chesavu na? Neekenti pani? Nubula chestavani nenu asalu anukoledu. Yendukala chesavu nubu? Manik, neeku aa gift anta important ah? You know what? You only want Soha, right? Haithe nu thane daggariki vellu. That's what you want, no? Soha, just go to her. You seriously think that's what I want? నేను ఎప్పుడో నువ్వు చెప్పేది సీరియస్గానే తీసుకుంటాను, బట్ నీ ఉద్దేశం, నీ ఉద్దేశం ఏంటో నాకు అర్థం కాదు. తను సీరియస్గా ఎలా ఉండమంటావు చెప్పు, ఎలా ఉండమంటావు? ఎందుకంటే నీ మాటలు ఒకలా ఉన్నాయి, చేతలు మరోలా ఉన్నాయి. నువ్వేగా చెప్పింది నేను ఏం చేసినా పట్టించుకోను అని. అందరి సోహతో డేట్ చేస్తే నువ్వు పట్టించుకోగా, మరి ప్రైవేట్ పార్టీకి వెళ్తే నీకేంటి? కానీ నువ్వు ఇప్పుడు బయటపడ్డావుగా, నీకు బాధగా ఉంది కదా, నీ మనసు అంగీకరించట్లేదు కదా. నేను సోహతో ఉండటం ఇష్టం లేదు, నిజమేగా? యు జస్ కుడెంట్. అండ్ అందుకే నువ్వు ఇందాక పనిచేసావు, రైట్ నందిని?
నేను నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళాలనుకోలేదు. నువ్వే వెళ్ళిపోయావు. సో కనీసం ఎప్పటికైనా నాకు అర్థమయ్యేలా చెప్పు. టెల్ మీ ఫర్ వన్స్ వై వై ఆర్ వి ఫైటింగ్. మనందరికీ తెలుసు మనం ఒకరిని విడిచి ఒకరం ఉండలేమని. మనకి ఐమ్ స్కేర్డ్. నాకు భయం వేస్తోంది. భయం? దేనికి భయం? అవును మనిక్, నువ్వు నువ్వెప్పుడో నాకు సారీ చెప్పావు ఫర్ హర్టింగ్ మీ, బట్ ఒక్కసారి కూడా నన్ను వదిలేసినందుకు సారీ చెప్పలేదు. నాకు వచ్చి చెప్పు ఉండొచ్చు కదా నందిని, ఐఎమ్ సారీ. నేను నిన్ను ఇలా వదిలేసి వెళ్ళి ఉండకూడదు. యునో మనిక్, వాట్ వాస్ ద ఫస్ట్ థింగ్ ఐ నోటిస్డ్ అబౌట్ యూ, నువ్వు చాలా మంచి ఫ్రెండ్వి. మేబీ ఈ ప్రపంచంలోనే చాలా మంచి ఫ్రెండ్. అండ్ ట్రస్ట్ మీ, ఐ డోంట్ వాంట్ టేక్ ఇట్ అవే ఫ్రమ్ యూ. అందుకే మనసు మార్చుకున్నాను. ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ వచ్చిందంటే దట్ యూ హ్యావ్ టు చూస్ బిట్వీన్ యూ ఫ్రెండ్స్ అండ్ మీ. మనకి యూల్ చూస్ యూర్ ఫ్రెండ్స్ నా. అవునా? మనిక్ మాట్లాడుకున్నా నుంచి నవ్వేంటి? ఐ వాంట్ టు నో. చెప్పు. Yes, I will choose my friends. ఎందుకో తెలుసుకోవాలనుకుంటున్నావా? చెప్పనా? ఎందుకు మనిక్? బికాస్ ఐ హ్యావ్ టు బీ విత్ దెమ్ ఆల్వేస్, టు ప్రొటెక్ట్ దెమ్. లైక్ యు ప్రొటెక్ట్ మీ ఆల్వేస్. నువ్వు నాతో అన్నావుగా నందుని, నువ్వు నా స్టార్ వని. సో ఎస్, యు ఆర్ మై షైనింగ్ స్టార్. హాయ్ ఆలియా. నువ్వు ఈ పార్టీలో ఒంటరిగా ఉన్న టైం ఫీల్ అవ్వలేదుగా, అంటే గిఫ్ట్ ఏం లేకుండా. సో నేను నీ కోసం కేక్ తీసుకొచ్చాను. సరే, ఈ పార్టీ హోస్ట్ చేసే వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయవా? అన్నయ్య, నేను ఇక్కడికి రావద్దని చెప్పాను కదా, ఎందుకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నావు? ఆలియా. సోహా, హాయ్. మీట్ మై బ్రదర్ హర్షద్. హలో. ఫర్ యూ, ఇక్కడ ఉన్న వాళ్ళలోనే ఎంతో అందంగా ఉన్నారు కాబట్టి. థ్యాంక్ యూ. కానీ ఇదంతా వేస్ట్ అయిపోయింది. చాలాసేపు నుంచి మానిక్ కోసం వెయిట్ చేస్తున్నాను, కానీ ఇంకా అతను రాలేదు. ఆలియా, నువ్వు ఒకసారి ఫోన్ చేసి చూడవా ప్లీజ్. సోహా మానిక్ కోసం వెయిట్ చేస్తుందా? ధ్రువ్, హెల్ప్ సోహా. ఓకే. అన్నయ్య, నువ్వు నాతో రా. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు చెప్తావా? సోహా మాణిక్ కోసం వెయిట్ చేస్తుందా? చాలా షాకింగ్గా ఉంది. ఐ మీన్ నువ్వు మాణిక్. అన్నయ్య, నా గురించి మాణిక్ గురించి వదిలే. వాట్ ఈస్ హ్యాపెనింగ్ బిట్వీన్ యూ అండ్ నదియా? తను నీ గురించి అడుగుతోంది.
ఒక నిమిషం, నవ్య ఈ పార్టీలో ఉందా? నందిని, సంథింగ్ ఈస్ బర్నింగ్. మానిక్, మానిక్, ఆర్ యు ఓకే? నీకేమైనా పిచ్చా? జాగ్రత్తగా ఉండదు, చూడు ఎంత పని జరిగిందో. సారీ, ఐ డిడ్ రియలైజ్. అరే బట్ నేను మీకు ఫోన్ చేసినా మెసేజ్ చేసినా మీరెందుకు రిప్లై ఇవ్వడం లేదు? అది ఎందుకంటే నాకు నీతో మాట్లాడడం ఇష్టం లేదు, అర్థమైందా? నేను మీతో ఏం చెప్పాలనుకుంటున్నానంటే అది ఎంతో ముఖ్యమైన విషయం. లిసన్ అవ్యా, నీకు నాకు మధ్య ఏమేమి జరిగాయో అవన్నీ పూర్తయిపోయాయి. సో నా అవన్నీ నీ బుర్రలోంచి తుడిపేసే, నా నుంచి దూరంగా ఉండు. చెప్పింది అర్థమైందా? నువ్వు నిజంగానే మారిపోయి ఉంటే లైక్ యువర్ సిస్టర్ థింగ్స్. అయితే ఇదంతా ఏమిటి? వై ఆర్ యు నాట్ చేంజింగ్ యువర్ వేస్? నీ ఉద్దేశం ఏంటి? ఎందుకు నవ్యాన్ని అవాయిడ్ చేస్తున్నావు? నువ్వు నీ పాస్ట్లో కూడా ఇదే చేసావు, నీ ఎక్స్ గర్ల్ఫ్రెండ్తో కూడా. ఇప్పుడు నవ్యాకి అదే రిపీట్ చేస్తున్నావు. నువ్వు నిజంగా మారిపోయావని ప్రూవ్ చేయాలని అనుకుంటే దెన్ టాక్ టు హర్, గివ్ హర్ సమ్ టైమ్. నీకు ప్రూఫ్ కావాలా? నేను ఇస్తాను. నవ్య రా, మాట్లాడుకుందా. థ్యాంక్ యూ. వీడు సరైన కిలాడిలా ఉన్నాడే. ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు ఈక్వల్గా హర్ట్ అయి ఉన్నారు. సో ఇప్పుడు ఎంత దూరం వచ్చేసావుగా? ఐ మీన్ నా మీద చీప్ ట్రిక్స్ ప్రయోగిస్తున్నావు, రైట్? ఏంటి ఎక్కువ డ్రామాలు ఆడుతున్నావు? లిసన్, నా నుంచి దూరంగా ఉండు. నేనేమి నాటకాలు ఆడడం లేదు హర్షద్. నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను, ఎందుకంటే నేను మీతో మాత్రమే మాట్లాడగలను, అది ముఖ్యమైన విషయం. నవ్య, ఏం చెప్పాలనుకున్నా వెంటనే చెప్పు, నా దగ్గర టైం లేదు, అర్థమైందా? హర్షద్, నేను నేను అరే విషయం ఏంటో చెప్తావా లేదా? నేను ప్రెగ్నెంట్. నేను మీ బిడ్డని మోస్తున్నాను.
నేను అమ్మడి కాబోతున్నాను. నందిని, నందిని, ఇట్స్ 11:45. ఇంకా 15 మినిట్సే ఉంది. ఇక్కడ మనిద్దరం మాత్రమే ఉన్నాం. అయినప్పటికీ మనం కలిసి లేము. సో ప్లీజ్ బయటికి రా, ఇది న్యూ ఇయర్. నందిని లిసన్, ఈ న్యూ ఇయర్కి నేను నీతో ఉండాలనుకుంటున్నాను.